నేనే నిన్ను కాపాడినా నీకు ఆశ్రయం ఇచ్చినా నా ఆత్మీలమ్మ ఎనకొం చేయలేదు నా కూతురు అనుకొం చేశాను నీకు న్యాయం జరగడం కోసం ఎంత దూరమైనా వెళ్తానని నీకు మాటిస్తున్నాను తల్లి వంశీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కావేరితో సతీష్ పెళ్లి జరగాలి పృథ్వీతో ప్రశాంతి పెళ్లి జరగాలి అదే నా తాపత్రయం అంతకు మించి నాకు ఏ కోరిక లేదు స్వార్థం అంతకన్నా లేదు ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెదనాన నిర్ణయం తీసుకోవాలి మేము ఎలాంటి అడుగు వేయాలన్నా పెదనాన మాట మీద ఆధారపడి ఉంటుంది ధృవ అంతవరకు వెయిట్ చేయాల్సిందే వంశీ దివ్య చెప్పింది కదా ధృవ నేను చెప్పేది కూడా అదే వెయిట్ చేస్తాను వంశీ మీరు చెప్పినట్లే వెయిట్ చేస్తాను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాను కానీ మనం మళ్ళీ వియంకులుగానే కలవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ధ్రువ తొందరలోనే కోర్టులో కలవాల్సి ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకమ్మా నీ వెనక మేమంతా ఉన్నాం తొందరలోనే కేసుకు సంబంధించిన పాత ఫైల్స్ బయటికి తీస్తాను థాంక్యూ అంకుల్ థాంక్యూ వెరీ మచ్ నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది మీ వల్లే ఊపిరిపోతున్న నన్ను బతికించారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ చూడు పృథ్వీ నువ్వు ఒక్కడివి బాధపడితే ఈ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది నువ్వు ఈ కుటుంబానికే కాదు నాకు కూడా చాలా ప్రీషియస్ నువ్వు ఎప్పుడూ కలత చెందకూడదు అర్చనా దివ్య ప్రశాంతిని నీకు అప్పు చెప్పాను నా బాధ్యత అయిపోయింది థ్యాంక్ యూ అర్చన నీ మేలు మర్చిపోలేను దివ్య మన మధ్య దూరం పెంచుతున్నావా ఇలా మాట్లాడి దివ్య చెప్పింది తప్పేం కాదు అర్చన ప్రశాంతి నీ పంచన చేరకపోతే పరిస్థితులు ఎలా ఉండేవు మా అదృష్టం అనుకోవాలి థ్యాంక్ యూ అర్చన ఊరుకో వంశీ నాలుగు రోజుల్లో వైజాగ్ వెళ్తున్నాను వెళ్లే ముందు మళ్ళీ వస్తాను దివ్య భోంచేసి వెళ్ళర్చన మళ్ళీ వస్తానుగా స్వప్న ఆంటీని శ్రీధరంకుల్ని కూడా వెళ్లే ముందు ఒకసారి కలవాలి వస్తాను దివ్య Thank you.
లోపలికి రావచ్చా? ఆ మాట అడిగి నా లైఫ్ లోకి వచ్చావా? ప్రశాంతి, నువ్వు ఏడిస్తే నేను చూడలేను ప్రశాంతి. పృథ్వీ, చాలా స్వార్థంగా కనిపిస్తున్నాను కదా? అది స్వార్థం కాదు, నీకు మీ అమ్మా నాన్న మీద ఉన్న ప్రేమ. అయినా ఈ మాత్రం పట్టుదల లేకపోతే నువ్వు నా ప్రశాంతి ఎలా అవుతావు? నీకు దూరంగా ఉండి నేను చాలా బాధ పెట్టాను పృథ్వీ. దూరంగా ఉండటం వల్లేగా ఇప్పుడు ఇంత దగ్గర అయ్యాం. నువ్వేం తప్పు చేసావు సారీ చెప్తున్నావు? నువ్వే తప్పు చేయలేదు. మనిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఆ దేవుడు పరీక్ష పెట్టాడు. నేను నీ నిజాయితీని యాక్సెప్ట్ చేయడానికి కూడా అప్పుడు సిద్ధంగా లేను, అందుకే సారీ చెప్తున్నాను. నాకు జరిగిన నష్టం తప్ప ఇంకేదీ కనిపించలేదు. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నీకు దూరంగా బతకలేను పృథ్వీ. నీకు దూరంగా ఉన్న ఎన్ని రోజులు శవంలాగే ఉన్నాను. ప్రతి సెకండ్ నరకంలాగే తోచింది పృథ్వీ. ఇంకా దూరాన్ని మళ్ళీ మళ్ళీ ఊహించుకోలేను. హలో, పెళ్లి మాటలు ఎంతవరకు వచ్చే ధ్రువ? మీరా? ఎవరనుకున్నావు? ఇదెవరి నెంబరు? కొత్తదా? ఇది నా మేనేజర్ నెంబర్. నువ్వెప్పుడు కాల్ చేయాలనుకున్నా ఈ నెంబర్కే చేయి. నాకెప్పుడు ఫోన్ చేసినా ఏదో కొత్త నెంబర్ నుంచి చేస్తారు. దేనికి? నెంబర్ కొత్తదైనా నేను పాతవాణ్ణే కదా. చెప్పు, చెప్పవయ్యా, విశేషాలు చెప్పు. పెళ్లి మాటల గురించి అడుగుతున్నారు, నా మీద నిఘా పెడుతున్నారా? నీ మీద నిఘా పెడితే నాకే వస్తుంది ధ్రువ. నా నిఘా, నా పగ అంతా ఆ శ్రీనివాసు ఫ్యామిలీ మీదే. నువ్వేం టెన్షన్ పడకు. చెప్పినంత తేలిక కాదు,
టెన్షన్ కి నేనంటే చాలా ఇష్టంలా ఉంది. నా చుట్టే తిరుగుతుంది. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? తగ్గిపోయి తల వంచుకున్నా ఇంకా తోకాడిస్తూనే ఉన్నారు. అంటే గోటితో పోతుందనే నేరం ఒప్పుకున్నాను. కానీ అది గొడ్డర దాకా తీసుకురావాలనుకుంటున్నారు. లీగల్గా నాకు శిక్ష వేయిస్తుందట. ఓ ప్రశాంతి, అది అంత తేలిక కాదులే ధ్రువ. కంగారు పడకు. ముందు నీ కొడుక్కి వంశీ కూతురితో పెళ్లి జరిగే మార్గం చూడు. ఆ తరువాత బంతి నీ కోర్టులోకే కదా వస్తుంది. అందరూ నీ వలలోనే చిక్కుకుంటారు. నాకు నమ్మకం కుదరట్లేదు రావు గారు. ధ్రువ, శ్రీనివాస్ ఫ్యామిలీ అంతా ఎమోషనల్ ఫోల్స్. కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతారు. అందులో నువ్వు పిహెచ్డి చేసావుగా, ఇంకెందుకు భయం? నువ్వు ఇంత పెద్ద నేరం ఒప్పుకున్నావు, దానికి తగ్గ ప్రతిఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది. ఉంటాను. రేఖ, డాడీ కారు వచ్చినట్టుంది, ఇంకా లోపలికి రాలేదేంటి? చూస్తానన్నయ్యా. అదిగో డాడీ వచ్చేశారు. ఇన్నానా, నువ్వు బయటికి వెళ్ళలేదా? లేదు డాడీ, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీతో. అదేంట్రా, అర్జెంట్ కాదన్నా? అర్జెంట్ కాదు, కానీ ముఖ్యం. సరే, ఏంటి చెప్పు. విషయం చెప్పాక మీరు కోపం తెచ్చుకోకూడదు. కంట్రోల్ తప్పకూడదు. ఎవ్వరికీ ఏ హాని చేయకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి డాడీ. నేనిప్పుడు కోపగించుకునే స్థితిలో లేను. ఎవరికి హాని చేసే ఆలోచన కూడా నాకు లేదు. విషయం చెప్పు. మీరు ముందు కూర్చోండి డాడీ. ఏమ్మా, బాబును చూసుకోకుండా ఈ పని చేస్తున్నావేంటి? ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే తింటున్నాను, తప్పదు కదా. ఇక్కడున్నంత మాత్రాన్ని ఈ పనులన్నీ చేయాలని ఏం లేదమ్మా. నాకు ఈ పనులన్నీ అలవాటే అంకుల్. అది సరే. ఏంటి, హోమ్ నుంచి వెళ్ళిపోతానంటున్నావట? వెళ్ళిపోవడం కాదు, పారిపోదామనుకున్నాను. కానీ నేను ఈ లోకంలో ఎక్కడున్నా నన్నిట్టే పట్టుకుంటారని తెలుసు, అందుకే ఆగిపోతున్నాను. పారిపోవాలని ఎందుకు అనిపిస్తోంది? ఎందుకంటే నా లైఫ్ ఇది కాదు కాబట్టి, నేను ఊహించింది ఇది కాదు కాబట్టి. ఊహించింది ఎప్పుడూ జరగదమ్మా, ఎందుకంటే మన ఊహల్లో కూడా నిజాయితీ ఉండాలి. ఈయనతో వాదిస్తే పని జరుగుతాం. అంకుల్, నాకు హెల్ప్ చేస్తారా? ఏంటది? ఇక్కడ నుండి నేను ఎలాగైనా బయటపడాలి, హెల్ప్ చేయండి ప్లీజ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావమ్మా. ఈ హోమ్కి హెడ్ సంయుక్త. తనే చేయను అన్న పని తన తండ్రినైనా నేనెలా చేస్తాననుకున్నావమ్మా? అందరూ ఎందుకు అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోరెందుకు? నీ ఇష్టం, నీ నష్టం, నీ కష్టం, ఏది నీది కాదు. నిన్ను తీసుకొచ్చింది మా స్వప్నదిన. తనే రావాలి,
నిన్ను బయటికి తీసుకొని వెళ్ళాలి. అంతవరకు ఎవ్వరూ నీకు ఏ హెల్ప్ చేయరు. పోనీ, నా బాబుని ఎవరైనా దత్త తీసుకుంటారేమో చూడండి. ఇప్పుడు బాబుని దత్తత ఇవ్వాల్సినంత బాధ ఏమొచ్చింది నీకు? నీకు ఉండడానికి ఓ నీడుంది, బాబుకు నువ్వున్నావు. ఇంకెందుకు ఎలాంటి ఆలోచనలు? అంకుల్, అర్థం చేసుకోండి, నా కలలు వేరు, నా ఆశలు వేరు, నేను లీడ్ చేయాలనుకుంటున్న లైఫ్ వేరు. అంటే బాబు నాతోనే ఉంటే ఈ జన్మలో నాకు పెళ్ళవ్వదు, నాకంటూ ఓ ఇల్లుండదు, నేను అనుకున్నది ఏదీ జరగదు. బాబు లేకపోతే ఫ్రీ అవుతాను, లైఫ్ని చాలా గొప్పగా సెటిల్ చేసుకోగలను. గొప్పగా అంటే ఏంటి నీ దృష్టిలో? కన్న బిడ్డని గాలి కొదిలేసి అందలం ఎక్కడమా? చాలా తప్పుగా ఆలోచిస్తున్నావా షా. ఒకప్పుడు నువ్వు ప్రేమించిన వాడి బిడ్డ ఈ బాబు. ప్రేమించిన వాడి మీద ప్రేమ ఎలాగూ చచ్చిపోయింది నీకు. కడుపున పుట్టిన బిడ్డ మీద కూడా మమకారం చచ్చిపోయిందా? నాకెవరు నీతులు చెప్పక్కర్లేదు. ఇవి నీతులు కావు, నిజాలు. పుట్టిన బిడ్డకు అన్యాయం చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందా? లైఫ్ సెటిల్ అయ్యేది పెళ్లి చేసుకుంటే కాదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబెడితే అప్పుడు సెటిల్ అవుతుంది లైఫ్. సతీష్ మంచివాడు కాబట్టి, మానవత్వం ఉన్నవాడు కాబట్టి నువ్వెలాంటి దనవో తెలిసినా జాలితో నిన్ను చదివిస్తున్నాడు. ఆ టెక్నికల్ ట్రైనింగ్ ఏదో పూర్తి చేసి ఒక ఉద్యోగం సంపాదించుకో. ఆ తర్వాత పెళ్ళి, ఇల్లు, కలలన్నీ నెరవేర్చుకోవచ్చు. కావేరి చెప్పింది అక్షరాల సత్యమాశ. నెరవేరని కలలు, అర్థంలేని ఆశలు మంచివి కావు. ముందు నువ్వు నీ బ్రతుకు గురించి ఆలోచించు, మంచి దారి దొరుకుతుంది. చెప్పడానికేముంది, ఇలాంటి వాళ్ళు లక్ష చెప్తారు. వెనక బోలుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, సతీష్ లాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనకేం, ఎంతైనా మాట్లాడుతుంది. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బాధ బరువెంతో. మా అమ్మమ్మ ఒక సామెత చెప్పేది, మతి ఎంతో గతి అంతా అని. నువ్వు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నిన్నింకా ఇలా సేఫ్గా ఉంచారు. మరొకరైతే నీ గతేంటో ఊహించుకో. నేను నిన్ను కలవడానికే వచ్చాను, ఎందుకో తెలుసా? ఇకనైనా ఈ ఊహలో తేలిపోవడం మానేసి నేల మీద నడిస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చాను. జరిగింది మర్చిపోయి ధైర్యంగా ముందుకు వెళితే నేను కూడా సపోర్ట్గా ఉంటాను. కాని నువ్వు చేసిన మోసానికి సిగ్గుపడాల్సింది పోయి నా మీద ఉక్రోషాన్ని చూపిస్తున్నావు. నిన్ను కలిశాక, నీతో మాట్లాడాక ఇప్పుడు తెలుస్తోంది నువ్వంత నమ్మదగ్గదానివి కాదు. నీ మీద అంత జాలి చూపించాల్సిన అవసరమే లేదు. చూడమ్మా, నువ్వు నీ బిడ్డను వదిలేస్తావో, నీ దగ్గరే ఉంచుకుంటావో, అది నీ పర్సనల్ విషయం. కానీ అందులో మా వాళ్ల సహాయం ఉంటుందని ఆశించకు. నీ అడుగు ఎటువైపు పడాలన్నా, నీ భవిష్యత్ ఏంటి అని తెలియాలన్నా కూడా మా వదినే నిర్ణయిస్తుంది. ఇప్పటికైనా మంచి దారిలో నడిస్తే అభిమానాన్ని పొందుతావు, లేదంటే నీకు జీవితాంతం అవమానమే.
నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నానరా. ఈ విషయాన్ని అంత తొందరగా జీర్ణించుకోలేరని తెలుసు డాడీ, కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదుగా. ఇప్పటికీ మీకు చెప్పకపోతే ఆశ అన్యాయం అయిపోతుంది, సమస్య ఇంకా పెరిగిపోతుంది డాడీ. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు ఎలా ఊరుకున్నావు? ఎందుకు నువ్వే మేనేజ్ చేసావు? అప్పుడు నా పరిస్థితుల్లో సమస్యను మీదాకా తీసుకురావడం కన్నా ముందు నష్టపోయిన ఆశకి ఆశ్రయం కల్పించాలనుకున్నాను. అప్పుడు అది కరెక్ట్ అనిపించింది డాడీ. అప్పుడు నాకు తోచింది అంతే, భాను వాళ్ళ ఆశకు జరిగిన నష్టాన్ని నేను భర్తీ చేయలేను, కానీ ఆ తల్లి బిడ్డలు బ్రతకడానికి ఓ భరోసా ఇస్తే నెమ్మదిగా దీనికి పరిష్కారం దొరుకుతుందనుకున్నాను. అంతేకాదు భానుని పోలీసుల నుండి తప్పించాలనుకున్నాను. అప్పుడే ఒక మాట చెప్పుంటే ఈ సమస్యను ఇంతదాకా రాణించేవాణ్ణి కాదు కదా. దాచిపెట్టి తప్పు చేశావు సతీష్. లేట్ డాడీ, మీకు చెప్పడానికి భయపడ్డాను. జరిగిన విషయం చెప్తే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని భయం వేసింది, కానీ ఇప్పుడు ఆ టైం వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆశని చాటుగా ఉంచటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఆలస్యం చేశావు, సమస్యని పెంచి పోషించావు, పరిష్కారం కనిపించిన పరిస్థితికి తీసుకొచ్చావు. మీరు కాస్త ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది డాడీ. మీరు భాను కోణంలో కాకుండా ఆశ కోణంలో, ఓ ఆడపిల్ల కోణంలో ఆలోచిస్తే ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టచ్చు. అసలు అమ్మాయి ఏముంటుంది, మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? బ్లాక్మెయిల్ చేస్తుందా? నేను హ్యాండిల్ చేయనా? హ్యాండిల్ చేయాల్సింది ఆశను కాదు డాడీ, భానుని. అంటే భాను తప్పు చేశాడు డాడీ, పూడ్చుకోలేని తప్పు చేశాడు. భానుని రక్షించి నేను తప్పు చేశాను. చేసిన తప్పుకి భాను శిక్ష అనుభవించాలి కదా. అంటే భాను ఆశ భర్తను చంపాడు కాబట్టి ఇప్పుడు నేరం ఒప్పుకుని జైల్లో కూర్చోవాలా సతీష్? కాదు డాడీ, భాను ఆశతో కలిసి పెళ్లి పీటల మీద కూర్చోవాలి. భాను ఆశని పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగురేక డాడీ. అప్పుడు భాను చేసిన నేరానికి చట్టం శిక్ష వేయకుండా కాపాడగలిగాను, చెప్పాగా. ఒక విధంగా నేను తప్పు చేశాను, కానీ నైతికంగా భానుకు శిక్ష పడాలిగా. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. అందుకు భాను ఆశని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. అమ్మాయికి దారి చూపించాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకే వచ్చింది. నువ్వు తప్పు చేసావు, శిక్ష అనుభవించాలి. ఏంటా శిక్ష? ఉరేసేయండి, ఓ పని అయిపోతుంది. నీకు ఉరేయటం కాదు, ఆ అమ్మాయి మెళ్ళు నువ్వు తాడి కట్టి ఆ పిల్లని నువ్వు భార్యం చేసుకోవాలి.